ఎస్కే స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గ్రామ సర్పంచ్ మద్దాల పెద మాజీ రమణ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఉప సర్పంచ్గా ఆడారి శ్రీను నియామకం. శ్రీరంగపట్నం గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో గ్రామ సర్పంచ్గా మద్దాల పెద మాజీ వైఎస్ఆర్ పార్టీ నుంచి విజయకేతం ఎగరవేయడం అందరికీ తెలిసిన విషయమే. అదే కోణంలో వార్డు మెంబర్ ఆడారి శ్రీను గుర్రాల వీరబాబు వైఎస్ఆర్ పార్టీ తరపు నుండి వార్డు నెంబర్గా గెలుపొందారు. అదే కోణంలో వార్డు మెంబర్ ఆడారి శ్రీను గుర్రాల వీరబాబు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి వార్డు మెంబర్గా గెలుపొందారు. అదే తరుణంలో ఉప సర్పంచ్ బాధ్యతలు గుర్రాల వీరబాబుకి 2.5 సంవత్సరాల బాధ్యతలు అప్పగించి మిగిలిన 2.5 సంవత్సరాలు ఆడారి శ్రీనుకి. ఈరోజు గ్రామ పెద్దలకు అతని రామ్ప్రసాద్ సొసైటీ చైర్పర్సన్ బుద్ధా శ్రీను, మాజీ సర్పంచ్ రాపేటి సత్యానందం, కళాకారులు మండల విభాగ అధ్యక్షులు సూర్యశెట్టి అప్పలస్వామి, కార్మిక మండల విభాగ అధ్యక్షులు కుర్ల చినభద్రం, మద్దాల దుర్గా తదితర పెద్దల ఆధ్వర్యంలో మాతృశ్రీ పందలమ్మ గుడి వద్ద బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆడారి శ్రీనుకి హోమి ధర్మరాజు, కొండపల్లి రాజు, వీరబాబు, కుర్ల శ్రీను పూలమాల వేసి శాలువతో సత్కరించారు. అనంతరం పెద్దల చేతుల మీదుగా కటింగ్ చేశారు. నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు కాబట్టి ఎవరికైనా ధర్మంగా 2 సంవత్సరాలు ఇద్దారే, మనం గొడవ పెట్టవద్దు, గొడవ పడవద్దు అని ఆయన అతను మరి సహాయం ఓపుగా ఉండి మరి ప్రసాద్ గారికి 2 సంవత్సరాలన్నర ఈరబాబుకే ఇవ్వండి అని చెప్పగా అది ఈరబాబుకి ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ నిన్నటితోటి అంటే మీ అందరిని కాకేద్దామనుకున్నాను, నిన్నటితోటి 2 సంవత్సరాలన్నర అయిపోయింది అంటే మేము ప్రెసిడెంట్ ఎక్కప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కనీసం కాకేసి మరి ఆ పెద్దలిద్దరిని అందరినీ కాకేసి మన సీన్ని సత్యానందం గారిని ప్రసాద్ గారిని అంటే ఇక్కడున్న కుర్రోలు వాడి పోలపా అందరూ చెప్పాం, ఇక్కడున్న కొంతమంది కుర్రోలు చెప్పాం రాలేదు అంటే ముహూర్త ప్రకారంగా అతను కొబ్బరికాయ కొట్టించాను. మరి వాళ్ళిద్దరూ కలిసి మరి మన సీని గారికి పువ్వులదండ వేసి మరి ఒక సాల్వా కప్పి మరి ఈ రోజు నుంచి నువ్వు 2 సంవత్సరాలన్నర జాగ్రత్తగా ప్రమాణ స్వీకారం చేసి మరి అక్కడ ఉన్న కుర్రోలకి అందరికీ అందుబాటులో ఉండాలి. సర్పంచ్గా అతను ఉన్న సర్పంచ్ తర్వాత ఉపసర్పంచ్ అంటే వచ్చిపోయినాడు, అతను నాకు అండదండగా ఉంటాడని నన్ను అడగ్గా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. మరి అందుకే మీ అందరూ కూడా ఏదొచ్చినా అంటే ఈరబాబు నొగ్గాను లేకపోతే సీన్ నొగ్గాను అంటే అందరూ సమానమే. అంటే ఈ రోజుని అతను వచ్చిపోయినట్టుగా వచ్చింది కాబట్టి మీకు ఏదొచ్చినా తన కౌరంపి బాబు మాకు ఎలా చేయదని చెప్పండి, దానికి నాకు చెప్తాడు, నేను ఇసాలు మాట్లాడతాను. మరి మీరందరూ కలిసి నన్ను ఏ పార్టీ కాకుండా అందరూ నాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి సీను కూడా గెలిపించారు, మన పార్టీతో పని లేదు, అన్ని పార్టీలు చేశారు కాబట్టి ఈ రోజున కూడా ఏ పార్టీ అని అడగకుండా సీను నేను కూడా మీ అందరికే సేవ చేసి పెడతామని మీ అందరి ముందు మనం చేసుకుంటూ మరి ప్రదర్శించిన అవకాశం సరే అండి. అలాగే ఈరోజు మన వైసీపీ తరఫున నన్ను వైస్ ప్రెసిడెంట్గా నిర్ణయించారు. నెక్కినందుకు మా వార్డు మెంబర్లకే వచ్చిన పెద్దలకే అందరికీ నా ఉదయపూర్వక నమస్కారంలో తెలియజేసుకుంటున్నాం.